భార్యామణి, ఓయ్ భార్యామణి, ఎక్కడా సోపు? తొందరగా పట్టరా. వస్తున్నాను కదా. ఈ షోకులకేం తక్కువ లేదు. ఇదిగోండి సోపులు. ఎన్ని రకాలో తెలుసా నీకు? ఓ తెలుసే. హమాము, లక్స్, మైసూర్ శాండలని అన్ని రకాలు ఉన్నాయి. అంగట్లో అన్ని ఉన్నాయి. అల్లు నోట్ల శని అని ఈ చీప్ రకం సోపు మాత్రం మనకు తప్పదు కదా. పిచ్చిల్లలా, ఇవి కావు. మనుషులు ముఖ్యంగా వాడేవి నాలుగు రకాల సోపులు చెప్తా విను. గుమాస్తా గారు ఆఫీసర్కి వేసేది కాకా సోపు. పదవుల కోసం ప్రజానాయకులు ప్రజలకు వేసేది ఎలక్షన్ సోపు. మధ్యవర్తులు రెండు పార్టీలకి వేసేది కమిషన్ సోపు. భార్యలకి భర్తలు, భర్తలకి భార్యలు వేసేది దాంపత్య సోపు. ఇదిగో లైఫ్ బాయ్. ప్రస్తుతం నా మెదడులో ఉన్న మహా థాట్ ఇదే. దీని మీదే కవిత్వం అల్లబోతున్నాను. చాలా ఊరుకోండి. ఇదిగోండి మీ కాకమ్మ కబురుతోటి కడుపు నిండుతాయా పడతాయా? సినిమాలు కథలు రాస్తానని చెప్పి నా ప్రాణాలు తీసి ఉన్న 3 ఎకరాల్లో 2 ఎకరాలు అమ్మేసి ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం సాధించారు? నేను సూలం అని కలం పేరు ఎందుకు పెట్టినాను తెలుసా? నేను రాసే కథలు, పాటలు, మాటలు సూలంలా సూటిగా ప్రేక్షకుల గుండెల్లో గుచ్చుకుపోవాలని. నా కథలు బాగానే ఉంటున్నాయే, కానీ చెప్పే పద్ధతే నచ్చట్లేదు వాళ్ళకి. మొన్న కుర్రచే చెప్తున్నాడే ప్రొడ్యూసర్ కథ, జూమ్, కట్, ట్రాలీ, గీలి అని. ఇంకేముంది? ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అదిరిపోయి వాడికి అడ్వాన్స్ ఇచ్చి నన్నింటికి పంపేశారు. ఇదిగో ఇప్పటికి ఆ కిటుకులు తెలిసి వచ్చాయి నాకు. ఆ కిటుకులకేం కానీ ఈ కిటుకులు అంతా బాగా నేర్చుకున్నారు. శిరస్సు మీద, భూదేవి మీద, జామ చెట్టు మీద ప్రమాణం చేసి చెప్తున్నానే. కొత్త టెక్నిక్స్ తో ప్రొడ్యూసర్ కథలు చెప్పి 5000 అడ్వాన్స్ తీసుకొచ్చి చెప్పుచ్చి నాది. ఈ కథలు కాకరకాయలు నాకేం తెలీదు. మీరు 5000 పట్టుకొస్తేనే మనం ఇక్కడ ఉండేది, లేకపోతే ట్రైన్ ఎక్కుదాం. జోడెత్తులు, ఎకరం నేల రెడీగానే ఉన్నాయి. కలం పారేసి నాగులు పట్టుకోండి. మహాకవి పోతం లాంటిడే కలం పారేసి అలం పట్టుకున్నాడు. ఈ ప్లాన్ ఫెయిల్ అయితే నువ్వు చెప్పిన రూటే ఖాయం. నిజంగానా? నిజంగానే. ఏమే ఒక్కసారి నవ్వవే. ఆపు, ఆపు ఇంకా. డైరెక్టర్ గారు, నిన్న విన్న కథ బాగానే ఉందండి. సస్పెన్స్ ఉంది, థ్రిల్లింగ్ ఉంది, క్లైమాక్స్ బాగానే ఉంది. కానీ అందులో సెంటిమెంటే లేదు. మరి ఆడవాళ్ళకి కథ బాగా నచ్చేటట్లు ఉండాలి. ఎందుకంటే లేడీ సెంటిమెంట్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు తీస్తున్న సినిమాల్లో ఎంతసేపు రేపులు, రక్తపాతాలు, చావులు ఇవి చూడలేక తలకాయలు బద్దలవుతున్నాయి. నా ఫైనాన్స్ పర్ఫెక్ట్ గా గమనించండి. ఫైనాన్స్? ఇదే నా కథ ఓకే చేసి ప్రొడ్యూసర్ గారు అడ్వాన్స్ ఇస్తే నీ సంగతి మర్చిపోతానా? ఏంట్రా ఏంటి సార్? సోలం సార్. సూలమా? ఎక్కడరా? సూలము పరమశివుడి చేతిలో ఉండాలి కదా. ఆయన ఏమైనా వదిలాడా? కాదు సార్, సూలం అని ఒక రైటర్ ఉన్నారు, వచ్చి కూర్చున్నారు. చూస్తే విషయం ఉన్నట్టుంది, పిలవమంటారా? కథలు విని విని నా హెడ్ వేడెక్కిపోయింది. కథలొద్దు, కాకరకాయలొద్దు, వెళ్ళమని చెప్పు సార్. ఏ పుట్టలో ఏ పాముందో సార్? అది నిజమే. ఏమంటారు డైరెక్టర్ గారు? ఐ హావ్ నో అబ్జెక్షన్. ఫైనల్ గా విందాం. ఓకే ఓకే. రే వెళ్ళి పిలుచుకురా. అలాగే సార్. వీడు ఒక పెద్ద కాకా మాస్టర్ అండి. మొత్తానికి ఒప్పించారు. కథ ఎలా చెప్తారో ఏమో చూస్తావుగా. నా గురించి కథలు చెప్పుకోవడం అలవాట్లేదు. సార్ సార్ సార్, ఇప్పుడు మౌంట్ రోడ్ ఆడుతున్న ఇంగ్లీష్ సినిమా, ఎందుకు మనం డైరెక్ట్ కాపీ కొట్టకూడదని? మన టైపు సార్. నేను చెప్పింది వీరే వీరే సార్. ఓ ఐ సి. వీరు మా డైరెక్టర్ గారు, నేను నిర్మాత. కూర్చోండి ప్లీజ్, సిట్ డౌన్. థ్యాంక్స్ అండి. మీ దగ్గర ఎలాంటి సబ్జెక్ట్ ఉందంటారు? అన్ని రకాల సబ్జెక్టులు ఉన్నాయి నా దగ్గర. మీరు ఎలాంటి సబ్జెక్ట్ చెప్పమంటే నేను అలాంటి సబ్జెక్టే చెప్తాను. మీకోసం, మాకోసం, చూసేవాళ్ళ కోసం చెప్పండి. చూడండి. టాప్ యాంగిల్లోంచి లాంగ్ షాట్లో ఒక గ్రామం, అక్కడి నుంచి స్లోగా జూమ్ ఫార్వర్డ్ కెడితే ఓ చిన్న పెంకుటిల్లు, దానికి ఒక వసారా. నెక్స్ట్ మిడ్ షాట్. మిడ్ షాట్ ఓ తండ్రి మృదంగం వాయిస్తూ తన 6 ఏళ్ల కూతురికి నాట్యం నేర్పుతున్నాడు. వీడెవడైనా అసగాడు. నెక్స్ట్ క్లోజ్ షాట్లో, క్లోజ్ షాట్లో ఆ పాప అందమైన పాదాలకి ఉన్న గజ్జలు మృదు మధురంగా గల్ 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 గల్. చూడండి కవి గారు, షార్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మా డైరెక్టర్ గారు చూసుకుంటారు. మీరు వట్టి కథ మాత్రమే చెప్పండి మహానుభావ. అతని పేరు శివయ్య. సాంప్రదాయమైన నాట్యకళకి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి. పాప బాగా పెద్దయింది,
బాగా అందంగా కూడా తయారైంది. కానీ తనున్న గ్రామంలో నాట్యకళకి సరైన గుర్తింపు లేకపోవడంతో శివయ్య తన కూతుర్ని వెంటబెట్టుకుని పట్నం బయలుదేరాడు. అక్కడ టైటిల్స్. సదవకాశము త్వరపడండి. నటనా సారోభౌమ కలియుగ శ్రీ 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 సత్యానందాచార్య గారు. సత్యానందం అని నీకు ఏ సత్యుడు పేరెట్టాడే గాని, ఇదిగో సుడి తిరిగిన తాడు, గాజు పోసలు, ఇత్తడ గాజులు. డాన్స్ నా డాన్స్ రాదనుకున్నావా? చూడు, తై 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 గుడుగుడు. ఎట్టి నన్ను నోరు విమ్మంటావు నువ్వు? నీ పని చెప్తాను. ఏమిటి వేస్తారు? అదేమిటి వేస్తారు? ఇది బతావతారం. బాతు అనగా బాతు, ఇది దశావతారంలో లేదు, 11వ అవతారం. నేను రీసెర్చ్ చేసి సెటప్ చేసి తగిలిపించి వస్తున్నాను. సెటప్ చేసుకోండి, మేము వెళ్ళొస్తాం. మీకు నమస్కారం. సరిత, వనిత, వెళ్ళండి 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 వెళ్ళండి. ఎవరు నవరస నాట్య సార్వభౌమ ఇంటికి వచ్చినది? రండి, దయచేయండి, నమస్కారము. మీరు చాలా అదృష్టవంతులు. కాదు, చాలా దురదృష్టవంతులు అనుకుంటున్నాను. ఏమిటి మీరు అనేది? అసలు నేనెవరో తెలుసా? నవరస నాట్య సార్వభౌమ కాదంటారా? చూస్తూనే ఉన్నాను ఇంతసేపు నీ నాట్య కళా వైదగ్ధ్యాన్ని, కళ్ళారా చూస్తూనే ఉన్నాను. నీ మిడిమిడి జ్ఞానంతో అన్యం పుణ్యం ఎరుగుని అమాయకుల్ని తైతక్కలు ఆడిస్తూ అదే కళ అని, సాంప్రదాయ నాట్యమని మోసం చేస్తున్నారు.
పట్టకుటి కోసం పవిత్ర భారతీయ సంస్కృతిని నాచికళని అపహాస్యం చేస్తున్నారు. ఆ నటరాజస్వామికి తీరని అపచారం చేస్తున్నారు. మీరు మరీ ఛాదస్థల్లో ఉన్నారు. ఇది ఏ యుగం? ఎలక్ట్రానిక్ యుగం. ఆడ మగ లేకుండా టెస్ట్ ట్యూబుల్లో బిడ్డలను పుట్టిస్తున్నారా? ఆపరేషన్తో ఆడదాన్ని మగవాడికి నిన్ను, మగవాణ్ణి ఆడదానికి నిన్ను మోరుస్తున్నారా? ఇంకా పాత చింతకాయ పచ్చలాగా పాత నాట్యాలని ఎందుకండి? అందుకే ఓల్డ్ నాట్యానికి సరికొత్త విన్యాసాలు మిక్స్ చేసి సరికొత్త నాట్యాన్ని సృష్టించి శుక్రగ్రహానికి పంపించాలని రీసెర్చ్ చేస్తున్న ఈ అభినవ నటరాజునే మీరు అవమానపరుస్తున్నారా? శుక్రగ్రహానికి కాకపోతే శనిగ్రహానికి పోవయ్యా, నాకేం అభ్యంతరం లేదు. అంతేగాని అడ్డమైన బాణీలు కలగలిపి అధ్వానపు వంట వండి దానికి సరికొత్త సాంప్రదాయం అని పేరు పెట్టి మసిబూసి మారడిగా చేస్తావేమిటయ్యా? కళకి కొత్త ఏమిటి, పాత ఏమిటి? విశ్వంలా అనంతమైంది కళ. వీచే గాలిలా ప్రవహించే నీటిలా నిత్య నూతనమైంది కళ. ఓంకార ప్రణవంతో ఊపిరి పోసుకుని పరమశివుని పద విన్యాసంలో రూపులుదిద్దుకున్న ఆ పవిత్రమైన కళని మీ ఇష్టం వచ్చినట్లు కుప్పిగంతలు వేయించే అధికారం మీకు లేదు. ఇకనైనా నీతిగా నిజాయితీగా బతకడానికి ప్రయత్నించండి, లేకపోతే ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడు. నిజం తెలిస్తే ప్రజలు కూడా మిమ్మల్ని ప్రాణాలతో ఉండనివ్వరు. జాగ్రత్త. ఈయన ఏ భాషలో తిట్టాడో మీకేమైనా అసలు అర్థమైందా ఇతరులారా?
తమ వంటి కళా ప్రియుల దర్శనం చేసుకోవడం నిజంగా నా అదృష్టం. మా అమ్మాయి సాంప్రదాయ సిద్ధమైన నృత్యం సాధన చేసింది. తమరు రంగప్రవేశం చేయించడంలో సహాయం చేస్తారని తమ దర్శనానికి వచ్చాను. ఏమిటి రంగ ప్రవేశమా? మేము ఈ సంస్థ పెట్టుకున్నది నాట్యం నేర్చుకున్న అందరి చేత అరంగేట్రం చేయించడానికి కాదండి. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన వైజయంతిమాల, హేమమాలిని, పద్మిని అటువంటి మహామహులు ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడానికే ఈ సంస్థ. అంత పేరు పొందిన కళాకారులకు మళ్ళీ మీరిచ్చే ప్రోత్సాహం ఎందుకు? అమ్మమ్మమ్మ, వాళ్ళకి మనమేమి ఇవ్వగలమండి? ఆ మహామహులు ప్రోగ్రామ్స్ చూసే భాగ్యాన్ని మా ప్రజలకు అందించడమే మా ధ్యేయం. కళాకారులు ప్రోత్సహించడానికి కాదండి మా సంస్థ, కళాభిమానులు ప్రోత్సహించడానికే మా సంస్థ. ఓహో, అయితే ఇది ఒక కొత్త రకం దళారీ వ్యవహారం అన్నమాట. మరి ఆ మాత్రం దానికి కళ కోసమే పుట్టాను, కళ కోసమే చేస్తాను, కళాసాగరం కాకిరెట్టాను కబుర్లు ఎందుకండి ఇంతసేపును? అటువంటి విషయాలు మీకు అవసరం లేదు, కానీ ముందు నా మాట వినండి. అర్జెంటుగా మీ అమ్మాయిని అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించుకుని రమ్మనమనండి. ప్రోగ్రామ్ నేనేం చేస్తాను? మీరు ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇస్తాను, మీరు ఇచ్చే డేట్ కోసం వెయిట్ చేస్తాను. కానీ ఇప్పుడు మీరు ఎదురు పెట్టుబడి ఇచ్చినా భరించలేను. ఎందుచేతనంటే మా ఖర్చు వందలు వేలు కాదు, లక్షలు లక్షల మీద ఉంటుందిలేండి. చాలా సంతోషం, వస్తా. నాన్న, కళానికేతన్ వాళ్ళు ఒప్పుకున్నారా? ఈ కళానికేతనాలన్నీ నేతి బీరకాయలమ్మా. మన ఆశ తీరే రోజు ఎప్పుడు వస్తుందో ఏమిటో.
అమ్మా పాల్. అమ్మా రంజని, పాలవాడు వచ్చింటున్నాడు చూడమ్మా. వస్తున్నా. ఏమ్మా, పాలు పోయించుకోవడం తెలుసు కానీ డబ్బులు ఇవ్వడం తెలియదా ఏంటి? నాలుగు రోజులు ఇచ్చేస్తాలే. ఏం నాలుగు రోజులమ్మా, నాలుగు రోజులు నాలుగు రోజులని నాలుగు మాసాలు అయింది చూడు. మనుషులకి ఒకేసారి చెప్పేది, రేపు సాయంకాలం లోపల డబ్బు ఇవ్వకపోతే మర్యాద అక్కడ అంతే. గుర్తుంచుకో మరి. టిఫిన్ తీసుకున్నానా? వద్దమ్మా. అతడి మాటలకి బాధపడుతున్నారా? బాధపడే ప్రయోజనం ఏముందమ్మా? పల్లె మనకి బాకీ పడింది, పట్నానికి మనం బాకీ పడ్డాం. ఎలా జరగాల్సి ఉంటే అలాగే జరుగుతుంది. చల్లారిపోతుంది, టిఫిన్ తీసుకోండి. నువ్వు తిన్నావమ్మా? శివయ్య గారు టిఫిన్ తింటున్నారా? తినండి తినండి. లేదు లేదు, రెండో నెల పోయింది, మూడో నెల వచ్చింది, అది మాత్రం రాలేదు. క్షమించండి, మీరు అడగక ముందే ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం ఇబ్బందుల వల్ల. కష్టాలు అందరికీ ఉంటాయండి. టిఫిన్కి ఇబ్బంది లేదు, భోజనానికి ఇబ్బంది లేదు, రెండు పూట్ల కాఫీకి ఇబ్బంది లేదు, అద్దె ఇవ్వటానికి మాత్రం ఇబ్బంది. కాస్త నా మాట వినండి. నాలుగు రోజుల్లోగానా బాకీ తీర్చకపోతే ఇంటితో పాటు మీ మర్యాద కూడా తల వేస్తాం. జాగ్రత్త. హలో, ఎవరు? ఐఎమ్ వాసు మాట్లాడుతున్నాను సార్. అవును సార్, మీకు ఒక హ్యాపీ 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 న్యూస్ సార్. ఏం లేదు సార్, ఒక బ్రహ్మాండమైన అప్సరకి నేను ట్రై చేసి పెట్టాను సార్. మాకు హేమ మాలిని, ముక్కు వైజయంతి మాల, కన్ను రేఖ, నోరు దీప, గొంతు జయ భారతి, నడక జయ మాలిని జయ మాలిని. ఐ థింక్ సో, మొత్తం ఆల్ ఇండియా స్టార్స్ అంతా ఆ అమ్మాయిలోనే ఇమిడి ఉన్నారు సార్. అయితే ఒక కండిషన్ సార్, ఆ అమ్మాయి తండ్రి మన ఆచ్యానికి ఒప్పుకుంటాడో ఒప్పుకోడని ఒక చిన్న సందేహం. ఓకే, ఇక్కడ రండి, మనం మాట్లాడుకుందాం. ఎస్ కమిన్. హలో సార్, ఈరోజు కలెక్షన్. వాట్ ఈస్ దిస్? వేలు పోయి వందలోకి వచ్చింది, రేపు పొద్దులకు వస్తుందా? వచ్చినా రావచ్చు సార్. షట్ అప్. ఇదేం హోటల్ అనుకున్నారా, వీధి నాటకం అనుకున్నారా? మన కలెక్షన్స్ ఎందుకు ఇంత పడిపోయాయి? నన్నేం చేయమంటారు సార్? మన హైలోకి పేరు లేదు, పైగా ఏజర్ కూడా. నాన్ సెన్స్, మన కలెక్షన్స్ పడిపోవడానికి వీల్లేదు. ఎంత ఖర్చైనా సరే మంచి డాన్సర్ని బుక్ చేయి. ఎవరు లేరు సార్, సిటీలో ఉన్న మంచి క్యాబరే డాన్సర్ని గ్లోబ్ క్లబ్ వాళ్ళు, రాకెట్ క్లబ్ వాళ్ళు బుక్ చేశారు. మనల్ని దెబ్బతీయడం వాళ్ళ ప్లాన్ సార్. వాళ్ళ కళ్ళని మన క్లబ్ మీదే ఉంటాయి ఇప్పుడు. దట్ ఈస్ బిజినెస్ సార్. ఓకే ఓకే, ఆ విషయం నేను చూసుకుంటాను. నౌ యూ కెన్ గో. హలో మిస్, మీ బాస్ ఉండరా? మీరెవరు? ఐ థింక్ సో, వంకాయ. తులసి గారు వచ్చి ఉండారని చెప్పుకోండి. హలో, ఎవరు? తులసి వాసునా? నేనే రామన్నా, రిసెప్షన్ లో కూర్చోమను. అలాగే, వస్తున్నారు, కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడికున్నారు వాళ్ళవారైనా? మాలాంటి వ్యాపారస్తులకు ఇది ఎప్పుడు వెంటే ఉండాలి. నో బిజినెస్ ఫస్ట్, లవ్ నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మార్నింగ్ గుడ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి, అమ్మాయిని చూద్దామా? సార్ మీరే లేట్ సార్. అవును సార్, మీదే ఆలస్యమైంది. ఐ స్పీక్. వై యు మిడిల్ స్పీక్? నేను స్పీకర్ దగ్గర గొట్టాం సార్. ఓకే ఓకే, ఇప్పుడు వెళ్ళి అమ్మాయిని చూద్దామా? సార్ వచ్చేటప్పుడే కొంచెం విటమిన్ ఎం తీసుకురండి సార్. అవును సార్, ఆ అమ్మాయి నాన్నగారు చాలా పాతకాల మనిషి, ఎందుకైనా మంచిది, ధనం మూలం వెద వరల్డ్ అన్నారు.
ప్రయత్నం చూద్దాం. 5000 చాలా? ఓకే, వై నాట్. కమ్ ఆన్ నటరాజస్వామి. ఎవరది? ఓ మీరా. నమస్కారం బాబాయ్. ఏమిలా వచ్చారు? నమస్కారం. వీరు మన ఊరి పెద్ద మనుషుల్లో పెద్ద మనిషి. ఐ థింక్ సో. వంకయ్య గమ్మునుండరా. నమస్కారం, రండి కూర్చోండి. మన పాపాయ్ గురించి అంత చెప్పేసింది కదా. ఎట్రా? ఐ థింక్ సో. బాబాయ్ గారు మన అమ్మాయి గారు నాట్యం చూస్తున్నారు వారు, అందుకని తీసుకొచ్చా. అలాగా బాబు. అవునండి, చాలా సంతోషం. అమ్మాయి రంజని, అమ్మా రంజని, మన అదృష్టం బాగుందమ్మా. మనకి ఇల్లు చూపించిన కుర్రాళ్ళు లేరు, వాళ్ళు ఎవరో పెద్ద మనిషిని తీసుకొచ్చారు. ఎవరైతేనే ఆయన పెద్ద మనిషి, నీ నాట్యం చూసి తనకు నచ్చితే మనకి సహాయం చేస్తానడమ్మా. త్వరగారా. మీ అమ్మాయిని ఒకసారి చూసి నాకు చేతనైన సహాయం చేద్దామని వచ్చాను. చాలా సంతోషం బాబు. ఇంత చిన్న వయసులో అంత కళాహృదయం ఉండడం అదొక వారం. అమ్మాయి రంజని. నమస్కారం. మా అమ్మాయి రంజని బాబు. మీరింత గొప్పగా నాట్యం చేస్తారని నేను అనుకోలేదు. శివయ్య గారు ఇదిగోండి ఈ డబ్బు తీసుకోండి. మీ అమ్మాయి నాట్యానికి కాను 5000 అడ్వాన్స్. ఇంతకీ మనది ఏ సభ? సభ అంటే శివయ్య గారు, భరతనాట్యం గొప్ప కళే కాదనను, కానీ ఈ పట్టణాల్లో నాగరికత పెరిగింది. ఇప్పుడు ఇక్కడ కావాల్సింది వెస్ట్రన్ మ్యూజిక్ అండ్ క్యాబరే డాన్సెస్. క్యాబరే డాన్సర్కి కావాల్సిన అన్ని అర్హతలు మీ అమ్మాయిలో ఉన్నాయి, కాకపోతే ఆ ట్రైనింగ్ అంతా మన వాళ్ళు ఇచ్చుకుంటారు. అంటే ఇప్పుడు మా అమ్మాయి నృత్యం చేయాల్సింది సభలో కాదన్నమాట. సభ అంటే, సభలు అంటే హోటల్ అంతే. ఓహో, మీ హోటల్లో ప్రదర్శించబడే యోగ్యత ఈ నృత్యానికి లేదన్నమాట. రేషుగ్గా ఉంది. ఆహా, మీ అమ్మాయి సభలో నాట్యం చేస్తే 10 మంది చూసి ఆనందిస్తారు, అలాగే ఇక్కడ ఆ 10 మందే భోంచేస్తూ చూసి ఆనందిస్తారు అంతే. దట్స్ ఆల్. దీని కింద కంగారు ఎందుకండి? ఏ నాయన, మీ హోటల్లో భోంచేసే వాళ్ళకి ఈ సాంప్రదాయ నృత్యం చూస్తే ముద్ద దిగదా? చూడు బాబు, మేము సాంప్రదాయం కోసం పాటుపడే కళాకారులం, డబ్బు కోసం కళ నమ్ముకునే వ్యాపారులం కాదు. నువ్వు చెప్తున్న పనులు చేయడం మా వల్ల కాదు. డబ్బు చూపించి మమ్మల్ని వశపరచుకోవడం ఆ బ్రహ్మతనం కాదు. మీకు మాకు పొత్తు కుదరదు, ఇంకెవళ్ళైనా చూసుకో. నమస్కారం. చూడండి, కాలం మారింది, మారే కాలంతో పాటు మనము మారాలి. మీ బిడ్డ భవిష్యత్తు కోసమైనా మీరు మారి తీరాలి. ఈ డబ్బు మీ దగ్గరే ఉంచుతున్నాను, మీరు ఆలోచించుకుని నాకు కబురు చేయండి. తొందర లేదు, కంగారు పడకండి. అక్కర్లేదు, ఇప్పుడే చెప్తున్నాను, మాకు ఆ డబ్బు అక్కర్లేదు. కాళ్ళ దగ్గరకు వచ్చిన లక్ష్మణ్ కాదనకండి బాబాయ్. నీకు ఈ విషయం తెలీదా? తెలీదు. ఏడా బాబాయికి భయం పెట్టుతున్నావు? భయపడకు బాబాయ్, భయపడకు, భయపడకు. డబ్బు, డబ్బు, జుట్టు, జుట్టు. ఎక్కడ ఎక్కడ అక్కడ? ఏం పాలు బాబాయ్, నీకేం డబ్బు అక్కర్లేదా? ఆ సంగీతం బాబాయికి 5000 వచ్చింది. అట్టాగా భలే వార్త చెప్పావే. చూడు, ఇవాళ సంగతి అదేవిటో తెలిసి పారుతాను. ఒరే తుప్పాసి, ఏంట్రా అప్పులందరూ నాకు ఉసుగొలుపుతున్నా? వ్యాపరాజు వీడు అడగపోతే వాడు ఈడ్రా. ఆ డబ్బు ఖర్చు పెడితే కమిషన్ వస్తాది. ఆహా, ఉరవరే భలే బుర్రనిది. నీ బుర్ర మాత్రం ఏం బుర్రరా, అండమాన్ బుర్ర కదా. నాన్న ఇప్పుడేం చేయడం?
ప్రపంచాన్ని నాగరికత వ్యామోహంలో ముంచి వెర్రితలని వేయించేది ఈ పచ్చనోట్లేనమ్మా. తరతరాలుగా రక్త మాంసాలు ధారపోసి నిద్రాహారాలు మాని తపస్సు చేసి సాధించింది ఈ దళారీ విధవలు పెట్టే పంచభక్ష పరవాణాల కోసం కాదమ్మా. నిజమైన కళా హృదయులు నిండు మనసుతో పెట్టే అభిమాన భిక్ష కోసం. అవసరాలకు మించిన ఆదాయం మానవత్వాన్ని చంపి మత్తెక్కించి మనిషిని తైతక్కలాడిస్తుంది. ఒక్కసారి మురుకు కూపంలో అడుగు పెట్టామో మరి మనం బయటపడలేమమ్మా. వద్దమ్మా, మనకి బ్రతుకు తెరివే వద్దు. అవునన్నా, పడకుంటే తింటావు, లేకపోతే పస్తులుంటావు, చస్తావు. ఆ డబ్బు తనకి తిరిగి చేయండి, పెళ్ళండి. నాకు తెలుసమ్మా, నువ్వు నా బిడ్డవి, నా రక్తానివి. ఈ డబ్బు వాడి మొహన కొడతాం. మీకు శ్రమక్కర్లేదు, ఇలా ఇవ్వండి. ఆహా, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు మీ ఇంట్లో దాచుకున్నారన్నమాట. బాబాయ్, నీ మొహం చూసి పాలు పోశాను. నీళ్ళలో ముంచా, పాలలో ముంచా, నీదే భారం. మీ దయా నా ప్రాప్తం. ఎంత బాకీ పాలకి? 200. ఒకటి, రెండు, పట్టుకో. ఇంకో 100 పెట్టు బాబాయ్. 3 నెలల అద్దె. లెట్రిన్ 100, బాత్రూమ్ 100, మీటర్ 100, వాటర్ 100. ఎంత thank you.
Bye-bye.
dabama sa ma ga pa ma dabama ne ne dabama ba dabama sa ma ga pa ma dabama sa ma ga pa ma dabama deem deem tananadom om tadara tadim deem tananadom om tadara tadim deem tananadom babu అమృత ధారల వంటి మీ జంత్ర గాత్రాలు విని నా జన్మ ధన్యమైంది నాయన. ఆ సప్తస్వరాల మాధుర్యాన్ని ఇన్నాళ్లకి తృప్తి తీరా అనుభవించి ఆనందించాను. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆ సంగీత సరస్వతే సాక్షాత్కరించినట్టుంది. కేదార వసంత రాగాలను మిశ్రమం చేసి అత్యాశ్చర్యకరమైన రక్తిని సృష్టించారు. ఇది అద్భుతం, అపూర్వమైన ప్రయోగం, ఆపాత మధురం, ఆబాల గోపాల హృదయంగమం. మీ విద్వత్తుకి ఇవే నా జోహార్లు. మాస్టారు, నేను కేదార బసంత రాగాల్ని మిశ్రమం చేసిన సంగతి మీరు గుర్తించగలిగారంటే ఈ సంగీత సాహిత్యాల్లో మీరు నిష్ణాతులై ఉండాలి. మీలాంటి పెద్దలు మమ్మల్ని ఆశీర్వదించాలి, కానీ నమస్కరించకూడదు. బాబు, విద్యకి విజ్ఞానానికి చిన్న పెద్ద, పేద గొప్ప అనే తేడాలు లేవు నాయన. ఈ చిన్న వయస్సులోనే ఆ సంగీత లక్ష్మి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రుడవయ్యావు. చాలా అదృష్టవంతుడివి. ఇది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. ఇంతకీ తమరువు ఒక దురదృష్టవంతుణ్ణి బాబు. ఆ నటరాజస్వామి అనుగ్రహానికి దూరమైన శాపగ్రస్తుణ్ణి. భగవంతుడు నాకు కళాప్రసాదంగా ఒక కూతుర్నిచ్చాడు. చిన్నారి వయస్సులోనే నా బంగారు తల్లి చిట్టి పాదాలకి చిరుమువ్వలు కట్టి తప్పడడుగులకు బదులు లయతప్పని అడుగులు వేయడం నేర్పించాను. మీ వంటి విజ్ఞులు రసజ్ఞులు నా కూతురు నృత్యం చూసి మెచ్చుకుంటే చూసి ఆనందిద్దామన్న ఆశతో ఈ ఊరొచ్చాను. ఒక్క నాట్య ప్రదర్శన కోసం, ఆ అవకాశం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఫలితం లేకపోయింది. ఇవాళ మీ గానం, ఈ రాగం మళ్ళీ నాలో ప్రాణం పోశాయి. ఇవి వింటూ ఉంటే నా చిట్టి తల్లి నా కళ్ళ ముందు నాట్యం చేస్తున్న అనుభూతి పొందాను. బాబు, మీ వంటి వారు ఉండబట్టే ఇంకా ఈ కళలు బతికున్నాయన. మీ అభిమానానికి కృతజ్ఞులం మాస్టారు. ఇదంతా మా రామకృష్ణ ప్రోత్సాహం. కళలన్నా కళాకారులన్నా వీడికి ఎనలేని అభిమానం. వీడి పట్టుదలతోనే వచ్చే నెలలో అఖిల భారత స్థాయిలో జరగబోతున్న సంగీత నృత్య పోటీల్లో పాల్గొనాలనే ఈ సాధన చేస్తున్నాం. మీరు ఈ ప్రదర్శనకు తప్పకుండా రావాలి మాస్టారు. అంతకంటే ఆనందం ఏముంటుంది నాయన. కానీ నాదో చిన్న కోరిక. చెప్పండి మాస్టారు. మీకు వీలైతే ఆ పోటీల్లో పాల్గొనే అవకాశం మా అమ్మాయికి కూడా ఇప్పించండి. రవి, ఎలాగూ మన డాన్సర్ రావడం అనుమానంగా ఉంది కదా, ఆ అవకాశం వీరమ్మాయికి ఎందుకు ఇవ్వకూడదు? సరిగ్గా నాకు అదే ఆలోచన వచ్చింది. అలాగే మాస్టర్, మీ అమ్మాయిని వెంటనే తీసుకురండి. చాలా సంతోషం బాబు. తీసుకొస్తాను, ఇప్పుడే తీసుకొస్తాను నాయన. హలో. హలో, గుడ్ మార్నింగ్, కమ్ ఇన్. నైస్ ఆఫ్ యూ. రంజని, నీతో చాలా అర్జెంట్ పని పడింది. చెప్పండి సార్. ఏమిటిది? చెక్ జస్ట్ 10,000 రూపీస్. నా జీతం ఇచ్చేసరిగా? నో నో, ఇది జీతం కాదు, జస్ట్ మిస్లేనియస్. అంటే? మిస్లేనియస్ అంటే అర్థం తెలీదా? వెరీ సింపుల్. ఐ మీన్ మిస్లేనియస్ అంటే మిస్ని లేన్లోకి దింపి ఎస్ అనిపించడం. ఓ, నువ్వు ఇంకా చాలా ఎదగాలి రంజని. మీ అభిమానం ఉంటే నా వృత్తిలో ఎంత ఎత్తుకైనా ఎదుగుతాను. కానీ ఈ డబ్బెందుకో చెప్పండి. ఏం లేదు, నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. నా ఫ్రెండు మిస్టర్ పాలని సింగపూర్ నుండి వస్తున్నాడు. వాడు మన హోటల్లో పార్ట్నర్ కూడా. వాడిది కళా హృదయం.
పైగా మహారసుడు. నువ్వు వాడి ఎదురుగా బెడ్రూమ్ లో జస్ట్ కెమెరా డాన్స్ చేయాలి. క్షమించండి సార్, నేను ఆ పని చేయలేను. రంజని, బాగా ఆలోచించు. పాల్ బంగారు గల్ అంటూ వాడు, వాడిని మెప్పిస్తే నీ జీతం 10,000 అవుతుంది. నువ్వు ఉంటున్న ఈ బంగళా నీ సొంతం అవుతుంది. నీ జీవితాంతం హాయిగా బ్రతకచ్చు. జీతానికి పనిచేసే మనిషిని కానీ, డబ్బుకు గడ్డి తినే పశువును కాను. ఇలాంటి పనులు ఇంకెప్పుడు నాకు చెప్పకండి. 10 మంది ముందు పబ్లిక్ గా బట్టలు ఇప్పుకుని ఆడేదానివి, ప్రైవేట్ గా ఒక్కడి ముందు ఆడటానికి నీకు అవమానంగా ఉందా? అంత మానం మర్యాదలు ఉన్నదానివి, మడిగట్టుకుని ఇంట్లో కూర్చోక ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చావు? మీరే చెప్పారు కదా, అది ఉద్యోగం. పబ్లిక్ గా 10 మంది ముందు ఆడడం నా వృత్తి. నేనక్కడ డాన్సర్ని, మీరు బాస్. కానీ ప్రైవేట్ గా ఒకటి ముందు బెడ్రూమ్ లో ఆడితే అది ఉద్యోగం కాదు, పడుపుతనం. ఏం రూల్స్ మాట్లాడుతున్నావా? ఇదేం గవర్నమెంట్ ఉద్యోగం కాదు, మా దయాధర్మాల మీద ఆధారపడింది. ఏం సార్, బెదిరిస్తున్నారా? కాదు, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. నా ఆలోచన నిర్ణయం ఒకటే సార్. చూడండి సార్, మా నాన్నగారు కళ కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి. అందుకే నాకు నాట్యం నేర్పించారు. నన్ను కళాకారిణిగా తీర్చిదిద్దాలని, నేను నాట్యంలో పేరు తెచ్చుకుంటే తను కళ్ళారా చూడాలని ఎంతో ఆశతో నన్ను పట్నం తీసుకొచ్చారు. ఆయన జీవిత లక్ష్యం కూడా అదే. కానీ అనుకున్నది జరగలేదు. అనుకోకుండా మీరొచ్చారు. మీ దగ్గర నేను ఉద్యోగానికి ఒప్పుకున్నాను పరిస్థితుల వల్ల. కానీ ఎందుకు ఒప్పుకున్నానో మీరు గుర్తించలేదు. హోటల్కి వచ్చే వాళ్లలో చాలామంది ఏదో ఒక బాధని మర్చిపోవడానికే వస్తారు. అలాంటి వాళ్ళందరినీ కొద్దిసేపైనా నేను ఆనందపరచగలుగుతున్నాను. ఆ తృప్తిలోనే ప్రతిరోజు వాళ్ల ముందు ఆడుతున్నాను. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, నా దగ్గరికి ఎప్పుడైనా వస్తే బాస్ గారండి, కానీ బ్రోకర్ గా రావద్దు. ఏం కుశావ్, నేను బ్రోకర్నా? ఇప్పుడు మీరు చేసే పనిని మరేమంటారు? వస్తువులు ఉండవలసిన దానికి పాయసం పెట్టాను, గుడిసెలో ఉండవలసిన దాన్ని మేడలో పెట్టేసరికి కళ్ళు నెత్తుకొచ్చాయా? నీ బ్రతుకు అంత అహంకారమా? ఇంతవరకు మీకు ఇచ్చిన మర్యాదను కాపాడుకోండి. గెట్ అవుట్. గెట్ అవుట్ కాదే. రంజని, రంజని రామ్మా, నీకు శుభవార్త తీసుకొచ్చాను. మన తపస్సు ఫలించిందమ్మా. ఇన్నాళ్ళకి నటరాజస్వామి కృప వల్ల మనకి. నటరాజా,
అర్చని మరణం జరిగిపోయిందమ్మా. అర్చని అంజని మా అంజని అంజని ఎంత పని జరిగిపోయిందమ్మా. అమ్మా పాలకుండలాటి నా పెద్ద జీవితాన్ని మట్టి పాలు చేసావు కదరా. ప్రాణాలతో విడిచిపెట్టను రా. లేనిపోని ఆశలతో పట్టం తీసుకొచ్చి పండంటి నీ జీవితాన్ని నా చేతి ద్వారా నాశనం చేసుకున్నాను కదమ్మా. ఆ భగవంతుడు కూడా నన్ను క్షమించడం. అమ్మా 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 ఇది మనుషులుండే పట్టణం కాదమ్మా. క్రూర మృగాలు సంచరించే అడవి. ఇక్కడ నీలాంటి దానికి రక్షణ లేదమ్మా. నా మాట విని వెంటనే ఇక్కడి నుంచి పారిపో పారిపో అమ్మా పారిపో. పెట్టిన మన బాసనే పట్టణ పెట్టుకుంది. దీన్ని ఊరికి వదలకూడదు.
మనం కొలి చేయ శివుడు బూడిద పూసుకుంటాడు. ఆ పేరు పెట్టుకున్నందుకు నువ్వు బూడిదలోనే నిద్రపోయావా? నన్ను కళ్ళకు అంకితం చేయాలనుకున్నావు, కానీ నేను కళంకానికి అంకితం అయ్యాను. నీ ఆశయ నెరవేర్చడం కోసం కాలికి గజ్జె కట్టి నాట్యం చేస్తాను. నా కట్టె ఈ కట్టెల్లో కలిసేలోగా నీ ఆశయ నెరవేరుస్తాను. అంతవరకు నేను బ్రతుకుతాను, బ్రతికి తీరుతాను. ఇంకా నా దగ్గర ఏముందని వచ్చారు? చేతి కందిన పండుల నన్ను నా జీవితాన్ని నాశనం చేశారు. ఇంకో నన్నే చేయాలని నాలో ఏ మిగిలితని వచ్చారు? నీ దగ్గర ఏముందో, నీలో ఇంకా ఏముందో మాకు బాగా తెలుసు రంజని. ఇలా రావడానికి మాట్లాడడానికి సిగ్గులేదు. నువ్వు ఒక తల్లి కన్న బిడ్డవే, నీకు అక్క చెల్లి ఎవరు లేరా? అందరూ ఉన్నారు రంజని, కానీ నీలాంటి వాళ్లే లేరు. అందుకే వచ్చాను, నీకోసం బంగారు పిచ్చుకని తెచ్చాను. నీ గురించి నే చెప్పేసరికి ఆ ఆనందం సుఖం నీ దగ్గరే ఉందని ఎంతో ఆశగా వచ్చాడు. నువ్వు కాదని కసురుకుంటే బెదిరిపోతావనుకోకు, ఒప్పుకోనని కళ్ళ నీళ్లు పెట్టుకుంటే కరిగి వెళ్ళిపోతామని అనుకోక రంజని. చేతులు మారి చెడిపోయిన ఆడది ఎవరికైనా ఎప్పుడైనా ఊ అనాలి తప్ప నో అనకూడదు రంజని. వెళ్ళి వెయిట్ చేస్తున్న వాడికి విందు చేయి, ఓకే? ఇక్కడ నీ ఇలాంటి వాళ్ళకి రక్షణ లేదమ్మా. నా మాట విని వెంటనే ఇక్కడి నుంచి పారిపో, పారిపో. తప్పించుకోవాలని చూస్తున్నావా రంజని? మేం చెప్పిన దానికి ఒప్పుకోకపోతే నిన్ను చంపైనా మా కోరిక తీర్చుకుంటాం. వెళ్ళు. రంజని ఆవో మేరీ ప్యారి, క్యా ఖూబ్సూరత్ హో. నీకు కొత్త బంగ్లా కొనిపెడతాం, కొత్త కారు కొనిపెడతాం, నెత్తి నుండి అడుగు వరకు బంగారు తొడుగు చేయిపిస్తాం. ఆవో మేరీ జాన్. నెలవంక నరుడు కేకుండాయ గురుడా. ఆవో మేరీ ప్యారి, క్యా ఖూబ్సూరత్ హో. నీకు కొత్త బంగ్లా కొనిపెడతాం, కొత్త కారు కొనిపెడతాం, నెత్తి నుండి అడుగు వరకు బంగారు తొడుగు చేయిపిస్తాం. ఆవో మేరీ జాన్. నెలవంక నరుడు కేకుండాయ గురుడా.
నీ కళ్ళు కనబట్టలే? కళ్ళు నెత్తి మీద ఉన్నాయరా. రోడ్ల మీద పోయేవాళ్ళంటే వీళ్ళకి నలకలతో సమానం. అది కాదండి నేను. అదేమిటయ్యా, తాత చేతికి దెబ్బ తగిలింది. చేతికేంద్రా, కాలికి దెబ్బ తగిలింది. అసలే భక్తుడు పాపం. చేతికి వందా, కాలికి వందా, మొత్తం 200 ఆసుపత్రి ఖర్చులకి. బ్రేకులు కండిషన్లోనే ఉన్నాయి, కానీ బ్రేకులు వేసే లోపలే. ఏమండి పాపం, ఈ తాత తన దాన్ని తను పాడుకుంటూ పోతుంటే ఈ పెద్ద మనిషి వచ్చి గుద్దేశాడమ్మా. అయ్యో, ఎలా ఉంది తాత, బాగా దెబ్బలు తగిలాయా? కాలు చెయ్యి కదలటం లేదు తల్లి. చదువుకున్నంత మాత్రాన సరిపోదు, ఇతరుల ప్రాణాలు కూడా మన ప్రాణాలంటివి. అందుకే చేతికోవందా, కాలుకోవందా, మొత్తం 200 రూపాయలు ఇచ్చుకోమను. చూస్తారే, కొంచెం సాయం పట్టండి, నా కారులో హాస్పిటల్ తీసుకెళ్తాను. లేదా పెద్ద ధర్మాత్మలా తీసుకెళ్తుంది, మొత్తం 200 రూపాయలు లాస్. ఎవరో గాని చూడ్డానికి మంచివాళ్లాగే ఉన్నాడు. మోటార్ సైకిల్ తో యాక్సిడెంట్ చేసి నలుగురు చేరగానే పారిపోయాడు. లేదు, ఇక్కడే ఉన్నాను. డాక్టర్, యాక్సిడెంట్ చేసింది ఇతనే. ఏంటి ఇతనా? ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కృష్ణ జన్మస్థానానికి పంపించాలి, అప్పుడు దాని బుద్ధి రాదు. ఏమంటావు? కరెక్టే అంటారు, కానీ నాతో పాటు నువ్వు కూడా అక్కడికి రావాల్సి ఉంటుంది. నేనెందుకు? బెయిల్ ఇవ్వడానికి. నేను రాకపోయినా నువ్వు సితార పట్టుకుని ఒక్క గంట సేపు అక్కడ వాయించావంటే బోరు కొట్టి వాళ్లే వదిలేస్తా. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ మిస్టర్ రవి, మంచి గాయకుడు. రవి, షీస్ మిస్ రంజని, బ్యూటిఫుల్ డాన్సర్. హై సి. హలో. హలో. నేను యాక్సిడెంట్ చేసి పారిపోయాను అనుకున్నారు కదూ, ఆ పరిస్థితుల్లో నేను అక్కడే ఉంటే వాళ్ళు నాతో బేరం పెట్టి డబ్బు గుంజేవాళ్ళు. అందులో ఒక పైసా కూడా తాతకిచ్చుండేవాళ్ళు కాదు. అది ఆ ఏరియాలో వాళ్ళు చేసే బిజినెస్. ఆ సంగతి తెలిసే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ మీరు అతను ఏదో ఒక హాస్పిటల్కి తీసుకెళ్తారనే మిమ్మల్ని ఫాలో అయ్యాను. లక్కీగా మీరు మా వాడి దగ్గరికే తీసుకొచ్చారు. ఐఎమ్ సారీ, అపార్థం చేసుకున్నాను. నోనో, ఆ పరిస్థితిలో ఎవరైనా అలాగే అనుకుంటారు. కుమార్, ఏంటిది ఫీజురా? ఫీజు? నువ్వు నాకు ఫీజు ఇస్తావురా? రే, నువ్వెంత ఫ్రెండ్ అయినా మందులు ఫ్రీగా వస్తాయా? ఎందుకు వస్తాయి, రావు. అందుకే ఇచ్చాను. ఆహా, అలాగైతే పర్వాలేదు. ఇది ఫీజుగా కాదు, ఈ డబ్బు తాతకి ఇచ్చేస్తాను. ఇది కూడా కల్పించి. ఓహో, బాగుంది సంగతి, మంచివాడు. హీస్ ఎ గుడ్ బాయ్, గుడ్ బాయ్. వస్తానండి. మళ్ళీ ఎవరికైనా గుడ్ ఆయనా? వెరీ గ్లాడ్. మీలాంటి వాళ్ళ అభిమానమే కళాకారులకు ప్రోత్సాహాన్నిస్తుంది, మరో మెట్టు పైకెక్కడానికి దారి చూపిస్తుంది. నువ్వెక్కుంటున్నావు బాబు? నాకెవరు లేరు సార్, హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ సాయంతో చదువుకుంటున్నాను. ఓహ్, ఐఎమ్ సారీ. నీకెప్పుడు ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా మొహమాట పడకుండా ఈ అడ్రస్కి రా. థ్యాంక్ యూ సార్. మీ నుండి వేరే సహాయం ఆశించలేదు. మీకెందరో అభిమానులు ఉంటారు, వాళ్ళలో నన్ను ఒకనిగా గుర్తుపెట్టుకోండి. షూర్, తప్పకుండా. నేను వస్తాను బాబు. దగ్గరలో గ్యారేజ్ ఏది లేనట్టు ఉంది, హెల్ప్ చేయమంటారా? ఓకే. Thank you.
కార్ రెడీ. బండికి మనిషి బాడీకి కనెక్షన్ ఉందని నేను అంటాను. బండికి పెట్రోల్ కావాలి, మనిషి బాడీకి ఫుడ్ కావాలి. బండికి బ్రేకులు ఉండాలి, మనిషికి కంట్రోలింగ్ పవర్ ఉండాలి. బండికి రిపేర్ వస్తే మెకానిక్, బాడీకి రిపేర్ వస్తే డాక్టర్. బండి కండిషన్లో లేకపోతే యాక్సిడెంట్, మనిషి కండిషన్లో లేకపోతే పనిష్మెంట్ తప్పవని నేనంటాను. మీరేమంటారు? నేనేమన్నా అర్జెంటుగా రిపేర్ చేయమంటారు. ఏమిటి సార్ అలాగంటారు? ఓసారి ఓ చిన్న బండికి పెద్ద రిపేర్ వచ్చింది, వస్తే చేశానండి రిపేరు. బుర్ర కథలు చెప్పొద్దు, ముందు రిపేర్ చేయి. ఏంట్రా అరికదలు, రండ్రా. కార్పొరేటర్ ఉడదీరే. అమ్మగారు నమస్కారం. అరే అమ్మగారు, కూల్ డ్రింక్స్ తీసుకురారా? వద్దండి వద్దండి, అవసరం లేదు. నాకు అర్జెంట్ పని ఉంది. టైర్ డిక్కీలో ఉంది, పంచర్ వేసి పెట్టండి. అలాగేనమ్మా, నేను తర్వాత వస్తాను. బాయ్. అలాగేనమ్మా. అరే టైర్ తీసుకురండి. చేస్తున్నానండి. రండి. నమస్కారం అండి. త్వరగా చూడవయ్యా. ఏమయ్యా, ముందుగా వచ్చిన నా బండి పని చూడకుండా అటు పరిగెత్తారు? ఆవిడేమన్నా కలెక్టరా గవర్నరా? రెండూ కాదు సార్, ఆవిడ దేవత, మహాతల్లి. నాలో ఇంత విద్యున్నా, ఒకప్పుడు నేను తిండి లేక దిక్కు తెలియక తిరుగుతూ ఉంటే నన్ను ఆదరించి షెడ్డు పెట్టుకు బతకడానికి దోవ చూపించింది. నాకే కాదు సార్, అనేక మంది దిక్కులేని వారికి దారి చూపించి ఆదరించింది. నటరాజా
అది నాట్యం 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 ఇది గానం అది నాట్యం ఇది సంగీత నాట్యాల సంగమం రెండు హృదయాల స్పందనం ఇది రెండు హృదయాల స్పందనం ఇది గానం ఇది నాట్యం ఇది సంగీత నాట్యాల సంగమం రెండు హృదయాల స్పందనం ఇది రెండు హృదయాల స్పందనం ఇది గానం ఇది నాట్యం నిన్ను చూసి పాట పొంగి పొరలింది నిన్ను చూసి పాట కళను కళగాక గుర్తించునేది ఎదను కళగా రంజని మాట్లాడుతున్నాను.
అలాగే. మీరు చాలా విచిత్రంగా మాట్లాడతారే. మన విచిత్రం, మన స్వర్గమే విచిత్రం. మందు పోయి పాప. థ్యాంక్ యూ బుల్లి పాప. ద్రౌపది తెలుసా? తెలుసు. పాప నిన్ను చంటి పాపగా చూడాలని ఆశ. నా కోరిక తీర్చు తీర్చు. స్మైల్ ప్లీజ్. స్మైల్ స్మైల్ స్మైల్. ఏడ్పించి నవ్వించాను కదూ, ఏడ్పించనా నవ్వించనా? Thank you.
రండి, మీ ఇంటి దగ్గర దింపుతాను. కమాన్. ఎవరో బాబు మీకోసం ఎదురు చూస్తున్నాడమ్మా. ఎవరో కదరాజయ్య, రౌడీలుంటే నన్ను కాపాడి తీసుకొచ్చాడు. అట్టగా అమ్మా, పాపం తల గాయం కూడా తగిలిందమ్మా. లోపల పిలవమంటారమ్మా. ముద్రాజయ్య, ఇప్పుడు తలకే గాయం తగిలింది, అదే గుండెకు తగిలితే తట్టుకోలేడు, అందుకే పిలవ తట్టుదాను. రోజుకి ఎన్ని సిగరెట్ ప్యాకెట్లు కలుస్తావు? నాలుగు. నాలుగా? రేపటి నుంచి ఐదు ప్యాకెట్లు కాల్చి ఐదు రోజులు తెచ్చుకుంటావు. లేకపోతే ఏమిటా, ఇక మీద ఒక్క సిగరెట్ కూడా కాల్చడానికి వీల్లేదు. ఈ మందులు కొని తాగు, వెళ్ళు. అలాగే సార్. నువ్వా? ఏమిటా ఇది? బయట ఎవరో లేరా, నేనే లాస్ట్ పేషెంట్, త్వరగా చూసి పంపు. అమ్మో, రక్తం ఏమిటా ఇది? ఏం లేదురా, ఓ అందమైన అమ్మాయి ఏమిట, ఓ రౌడీ వేదో పడ్డాడు, వాడి చెంప మీద సరిగమలు పాడించాను. ఆ అడ్వెంచర్ లో చిన్న యాక్సిడెంట్, దట్స్ ఆల్. బానే తెలియదు. దాని సంగతి ఏం చూస్తావు, కానీ ముందు దీని సంగతి చూడరా. గుండె అయితే కొట్టిన పిండే. లబ్డబ్ 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 అని లయబద్ధంగానే కొట్టుకుంటుందిరా. కర్మరా, ఒక డాక్టర్గా గుండె భాష వినగలిగావా, కానీ ఒక మనసున్న మనిషిగా దాని ఘోష వినగలిగావా? ఆ ఘోషలు ఏమిటో నాకు తెలియదు, నువ్వే చెప్పు. అది లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకోవటం లేదురా, లవ్ 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 అని స్వీట్ గా సింగుతోంది. లవ్ లవ్ అని సింగుతుందా? కరెక్ట్. స్వీట్ గా సింగుతుంది అంటే నీకు లవ్ యాక్సిడెంట్ అయి నీ గుండెకు తీయని గాయం అయిందన్నమాట. అమ్మాయి కరెక్ట్. సరే గాని ఇంతకీ ఎవరా అమ్మాయి? చెప్పను, సస్పెన్స్. పేరు? అది కూడా సస్పెన్సే. రై, డిస్పెన్సరీలో సస్పెన్స్ పనికిరాదు. ఏమనుకున్నారు నువ్వు? కొంపు తీసి వన్వేలవ్వా. అవునరా, ప్రస్తుతం మా లవ్ మోహన్ రాగం వరకే వచ్చింది, కళ్యాణ్ రాగం దాకా ఇంకా రాలేదురా. అసలు అమ్మాయిని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉందిరా. అక్కడే ఉంది నాయన అసలు విషయం. ఆడపిల్ల అందరూ చదవలేని పుస్తకం లాంటిది. ఆ మనసుని చదివి అర్థం చేసుకున్నవాడే లవ్ లో సక్సెస్ఫుల్ మనిషి. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానురా. ఒరే రవి, త్వరలో నువ్వు ఒక ఇంటివాడివైతే నాకంటే సంతోషించేవాడు ఉంటారా. నీ జీవితానికో తోడు, నీ సంగీతానికో శృతి దొరుకుతుంది. థ్యాంక్స్ రా. ఆ అమ్మాయితో మాట్లాడి త్వరలోనే నీకు ఆ శుభార్త తెలియజేస్తాను. శుభస్య శీఘ్రం, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ దెబ్బతో రక్తం గారితో అలాగే వెళ్ళావంటే ఆ అమ్మాయి నీ ముఖం కూడా చూడదు. కరెక్ట్ కరెక్ట్. సిస్టర్, ఎందుకు వచ్చారు ఇక్కడికి? రాకూడదా? రావాల్సిన అవసరం లేదు. రంజని, ఈరోజు ఏదో ఒకటి తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను. నేను నీకు దగ్గర అవుతున్న కొద్దీ నువ్వు నాకు ఎందుకు దూరం అవుతున్నావో నాకు అర్థం కావటం లేదు. ఐ లవ్ యూ రంజని, ఐ లవ్ యూ. నువ్వు ఇష్టపడితే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. ప్రేమ పెళ్లి, నాలో ఏం చూసి మీరు ప్రేమించారు? అది మాటలతో చెప్పగలిగింది కాదు, మనసులకు తెలుసు, నీ మనసుకే తెలుసు. మనసు మనసు, నాలో అది ఏనాడో చచ్చిపోయింది. లేదు, నీ మగ జాతే చంపేసింది. చూడండి, నాకు దాహం వేస్తే నేను నీళ్లు తాగలం, ప్రేమంతో విస్కీ తాగుతాను. అవును రవి, పైకి కనిపించే రంజనియే మీకు తెలుసు, కానీ ఈ రంజని నిజస్వరూపం మీకు తెలీదు. మొదట్లో దాహం వేసి మంచినీళ్ళు అడిగితే ఇవే మంచినీళ్ళు అన్నారు, బలవంతాన తాగించారు. వాళ్ళ ఆనందం కోసం ఇంకా ఇంకా తాగించారు, నా జీవితాన్ని విషంలో ముంచేశారు.
ఆనాటి నుంచి ఈ విషయానికి అలవాటు పడ్డాను. అలా నాకు కొత్త దారి చూపించారు. అదే నాకు ఇప్పుడు బ్రతుకు తెరువు. ఇప్పుడు నాకు రోజుకో మగాడు, సరదా పడే వాళ్ళకి కాల్చి పారేసిన సిగరెట్ ముక్కలాంటి తండ్రి. ఇప్పుడు చెప్పండి, నన్ను ఇంకా ప్రేమిస్తారా? పెళ్లి చేసుకుంటారా? రంజని, అది నాట్యం, ఇది సంగీత నాట్యాల సంగమం, రెండు హృదయాల స్పందనం, ఇది రెండు హృదయాల స్పందనం. హలో డాక్టర్ గారా, నేను నర్సయ్య మాట్లాడుతున్నాను బాబు. ఓ నర్సయ్య, ఏమిటి రవికి ఎలా ఉంది? చిన్నబాబు గారి పరిస్థితి ఏమీ బాగలేదు, మన లోకల్లో లేరు. నేను ఇచ్చిన మందులు వాడుతున్నాడా? ఆ మందులు కాదు బాబు, ఇంకేవో మందులు తాగుతున్నారు. నా చేయి దాటిపోయింది, మీరు వెంటనే ఇక్కడికి రావాలి బాబు. వాట్? నేను వెంటనే బయలుదేరి వస్తున్నా. సిగరెట్ అంటేనే అసహించుకునేవాడివి, నువ్వు ఇలా తాగుడుకు అలవాటు పడిపోవడం ఏమిట్రా? అసలు ఏం జరిగింది? ఆ రోజు నువ్వు అన్నట్టు నాకు యాక్సిడెంట్ జరిగిందిరా, కానీ తగిలింది తీయని గాయం కాదు, మానని గాయం. అప్పుడు అన్నింటికి సస్పెన్స్ సస్పెన్స్ అని వెళ్ళిపోయావు, ఇప్పుడైనా చెప్పరా అమ్మ ఎవరు? రంజని. రంజనియా? మై గాడ్, రంజని గురించి నిజం తెలిస్తే వీడు పూర్తిగా పిచ్చివాడైపోతాడు. అలా జరగడానికి వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఏమిట్రా? నథింగ్, ఏమీ లేదు రవి. అవును, నీకేం తక్కువరా? ఆస్తి లేదా, అంతస్తు లేదా, అందం లేదా, అర్హత లేదా? నువ్వు అంటే నీ గుమ్మం ముందు కోటి మంది అమ్మాయిలు క్యూనల్ పడతారా? రంజన్ని మించిన అందగత్యలు దేశంలో ఎంతో మంది ఉన్నారు. ఉన్నారనుకో, అందరూ రంజన్ల కాలేరు. అందుకే అందరిలోనూ రంజన్నే కోరుకున్నాను. రవి నా మాట వినరా, రంజన్ విషయం మర్చిపో. నీకు తగిన సంబంధం చూసి నేను పెళ్లి జరిపిస్తాను. అంటే రంజని నాకు తగింది కాదా? నాకు సరియైన తోడు, నా సంగీతానికి శృతి లభిస్తే ఎంతో సంతోషిస్తానన్నావు ఆ రోజు, మర్చిపోయావా? నిజమే అన్నాను, కానీ రంజన్ని చేసుకుంటే నీ జీవితం అపశృతి పలుకుతుందిరా. నువ్వు పొరపడుతున్నావు, ఏమైనా సరే నేను ఆమెనే పెళ్లి చేసుకుంటాను, చేసుకొని తీరుతాను. నా నిర్ణయానికి మార్పు లేదు. తట్సార్ రవి, నీడం చూసి నిజం అనుకుని ఆ బొమ్మే కావాలని పసిపిల్లలు మారం చేసినట్టుందిరా నీ పట్టుదల. కుమార్, నీ బాధ ఏమిటో అర్థమైందిరా? రంజన్ గురించి నాకంతా తెలుసు. వాట్? తెలుసు కూడా? ఎస్, ఐ లవ్ హర్, ఐ లైక్ హర్, ఐ వాంట్ హర్. ఆమె లేకుండా నేను బ్రతకలేనురా. ఐ విల్ డై ఫర్ హర్, ఐ విల్ డై ఫర్ హర్. క్షమించండి డాక్టర్ గారు, మీరు చెప్పినట్టు నేను చేయలేను. ఐ కాంట్. ఇక్కడికి నేను ఇప్పుడు డాక్టర్ గా రాలేదమ్మా, రవికి స్నేహితుడిగా నీకు హితుడిగా వచ్చాను. చెప్పు, నువ్వు వాణ్ణి ప్రేమించడం లేదు? వాణ్ణి ప్రేమించడం లేదని మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పు, నీ వెళ్ళిపోతాను. కానీ ఆ విషయం తెలిసిన మరుక్షణం వాడు బ్రతకడమ్మా, వాడు బ్రతకడు. నో డాక్టర్, ఆ మాట మాత్రం ఇంకెప్పుడు అనకండి ప్లీజ్. ఆయన్ని పెళ్లి చేసుకొని అన్యాయం చేయలేను. నువ్వు వాణ్ణి ప్రేమించడం నిజమైనా, వాడికి న్యాయం జరగాలన్నా మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి రజని. ఇప్పుడు వాడున్న పరిస్థితి ఎలాంటిది? చూస్తూ చూస్తూ ఒక కళాకారుడికి, మచ్చలేని మనిషికి సంఘంలో చోటు లేకుండా చేయడం నాకు ఇష్టం లేదు. నన్ను బలవంతం పెట్టకండి ప్లీజ్. సంఘం? సంఘం అంటే ఎవరు రజని? నువ్వు, నేను, మనతో పాటు నలుగురు కలిసిందే సంఘం. ఒకరి కోసం
మనస్సుల్ని ఆశల్ని ఆశయాల్ని చంపుకోవడం పిరికి వాళ్ళ లక్షణం, పిరికితనం. పిరికి వాళ్ళని చూసినప్పుడల్లా ఈ సంఘం పిచ్చి కుక్కలా వెంటపడుతుంది, ఎదురు తిరిగితే తోక ముడుచుకొని పారిపోతుంది. ఆలోచించమ్మా, ఈ సంఘానికి భయపడి నీ ప్రేమకి సమాధి కట్టుకుంటారో, ధైర్యంగా ఎదురు తిరిగి నీ జీవితాలకు పునాది వేసుకుంటారో. రంజని, నువ్వు రవికి దూరమై వాణ్ణి లోకానికే దూరం చేస్తావు, దగ్గరై ఈ లోకంలో వాళ్ళొక మనిషిని చేస్తావు. నీ ఇష్టం అమ్మా. నువ్వు రవికి దూరమై వాణ్ణి లోకానికే దూరం చేస్తావు, దగ్గరై ఈ లోకంలో వాళ్ళొక మనిషిని చేస్తావు. నీ ఇష్టం అమ్మా. జీవితంలో పాలుపంచుకోవడానికి వచ్చాను రంజని. నిజంగానా? అవునండి.
విట్నెస్ సంతకం చేయండి. మీరు ఇప్పుడు అధికార పూర్వకంగా భార్య భర్తలు అయ్యారు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. కుమార్ రవి, రవి కళ్యాణ రాగాన్ని పలికించాలన్నావు, పలికించావు. ఇక మీదట నువ్వు పల్లవై తను చరణమై మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. థ్యాంక్స్ రా. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు. నీ మేలి జన్మలో మర్చిపోలేను. రంజని ఆగిపోయావే రా. రండి బాబు, పైకి వెళ్ళండి. ఇదంతా నర్సయ్య తాత ఏర్పాట్లో ఉంది. చేశానా? లేదు, నేనే తప్పు చేశాను. రంజని. అవునండి, ఇది మొదటిసారిగా ఇద్దరి జీవితాల్ని ఒకటి చేసే గది. ఈ రాత్రి భార్య భర్తకి తన్ను తాను అర్పించుకునే మొదటి రాత్రి. భర్తగా మీకు ఇది తొలి అనుభవం, కానీ నాకు మాత్రం ఆ పీడకల్లాంటి గతం నుంచి మధురమైన నిజంలోకి అడుగు పెట్టాలంటే మనసు ఎదురు తిరుగుతోంది. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. రాళ్లల్లో ఉన్నంత వరకే రాయిని రాయి అంటారు, అదే రాయిని అందంగా చెక్కితే శిల్పం అంటారు, ఆరాధనతో మలిచి దేవాలయంలో పెడితే దేవత అంటారు. నిన్ను నువ్వు రాయిగా అనుకున్నా నేను నిన్ను దేవతగా ఆరాధించగలను. నీ నాట్యం నా సంగీతం రెండూ కలిస్తే ఈ ఇల్లు కళా నిలయం అవుతుంది, పవిత్ర దేవాలయంగా మారుతుంది. మీరెన్నైనా చెప్పండి, నా మనసు నాకు ఎదురు తిరుగుతుంది. భర్తగా మీకు ఈ శరీరం మీద అధికారం ఉంది, కానీ భారీగా మీకు ఆనందాన్ని పంచే అర్హత రాకలేదు. అందుకే దగ్గర కాలేకపోతున్నాను, నన్ను క్షమించండి. రంజని, నేను కోరుకునేది నీ శరీరాన్ని మాత్రం కాదు, నీ మనస్సుని, నీ కళా హృదయాన్ని. ఆ హృదయం మారి నీకు నువ్వుగా నా దగ్గరకు వచ్చే వరకు నువ్వు చెప్పినట్టుగానే ఉందావు. అప్పటి వరకు మనిద్దరం భార్యాభర్తల్లా కాదు, తోటి కళాకారుల్లా కలిసి జీవిద్దాం.
నేను నడవటం నేర్చుకున్నప్పుడే మా నాన్నగారు ఇవి నా కాళ్ళకు కట్టారు. రాత్రి అనక పగలనక నాట్యం నేర్పించారు. నా అడుగులతో కలిసి ఇవి కలగల్లాడుతుంటే చూసి పొంగిపోయారు. మొదటిసారి నిండు సభలో ఇవి కట్టుకొని నాట్యం చేస్తే కళ్ళారా చూడాలని ఎన్నో కలలు కన్నారు. అందుకే నాన్న పేరుతో థియేటర్ కట్టించాను. రంగప్రవేశం చేయాలన్న ఏ ఆడపిల్లైనా అందులో ఉచితంగా ప్రదర్శన ఇవ్వచ్చు. రంజని, ఈయన మీ నాన్నగారా? అవును. మీకెలా తెలుసు? ఒకసారి అనుకోకుండా మేమిద్దరం కలుసుకున్నాం. నీ గురించి అంతా చెప్పి అవకాశం ఇవ్వమని అడిగారు. అప్పట్లో మేము తయారు చేస్తున్న ప్రోగ్రాంలో నీ చేత ప్రదర్శన ఇప్పిస్తానని చెప్పాను. కానీ మళ్ళీ ఆయన తిరిగి రాలేదు. ఈ రోజున ఆయన నీ పరిస్థితిలో చూడాల్సి వస్తుందని అనుకోలేదు. ఆ రోజు మేము అనుకున్నట్టే జరుగుంటే. అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే మనిషికి సాధ్యం కానిదంటూ ఉండదు. అందుకే కాలం అప్పుడప్పుడు గారడీలు చేస్తుంది. అదే విధి. రాత్రంతా నా గురించి ఆలోచిస్తున్నారు కదా? ఎస్, నీ గురించి ఆలోచించాను. అవును రంజని, నా ఆశలు ఊహలు ప్రపంచం అంతా నువ్వే అయినప్పుడు నీ గురించి కాక మరెవరి గురించి ఆలోచిస్తాను? నీ మంచితనంతో నన్ను ఇంకా హింస పెట్టకండి ప్లీజ్. డోంట్ బి సిల్లీ రంజని. నిన్నటి నీ రోజు మర్చిపోవాలి. ఈ రోజు రేపటి కోసం ఎదురు చూడాలి. ఆ ఎదురు చూపులు ఆశలే మనిషిని బ్రతికించేది. నవ్వటం కోసం మిగిలిన ఆ కన్నీళ్ళని ఏడవటం కోసం ఖర్చు చేయకు. నువ్వెప్పుడు నవ్వుతూ కలకళ్లాడుతూ ఉండాలి. అదే నేను కోరుకునేది. ఏది, ఒక్కసారి నవ్వు. నా కోసం నవ్వాలి. నవ్వు, నవ్వాలి. నవ్వుతాను, మిమ్మల్ని నవ్విస్తాను. ఏమండి, ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి మీరు టిఫిన్ చేయండి, నేను చూస్తాను. హలో, ఎవరు ఉన్నారండి? అలాగా, ఒక నిమిషం లైన్లో ఉండండి. ఏమండి, ఒకసారి లేరండి. వస్తున్నాను. ఏమండి, మోహన్ అని మీ ఫ్యాన్ అట, యాక్సిడెంట్ అయిందట. యాక్సిడెంటా? హలో, నేనే మాట్లాడుతున్నాను. అలాగా, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. రజని, మోహన్ అని నా ఫ్యాన్. నా ప్రోగ్రాం ఎక్కడ జరిగినా వస్తూ ఉండేవాడు. పాపం అనాథ ఎవరూ లేరు. నేను హాస్పిటల్కి వెళ్ళి చూసి వస్తాను. అయ్యో పాపం, వెంటనే వెళ్ళి ఎలాగైనా అతన్ని కాపాడండి. అలాగే, నువ్వేం కంగారు పడుకో. Thank you.
పాపిష్టి గతాన్ని తెలుసుకొని కూడా ఆరాధించారు. మీ భారీగా స్వీకరించారు. మీ మంచితనంతో అనుక్షణం రగిలిపోతున్న హృదయంలో ఈ పాపం ఇంకా నిప్పులు పోసింది. నాకు తెలుసు, ఈ ఘోరం తెలిసినా మీరు భరిస్తారు, దానికి బాధ్యత వహిస్తానంటారు. నా కోసం మీరేమైనా చేస్తారు. రవి, నేనే కాదు, ఏ ఆడది ఈ పాపాన్ని కొడి కట్టదు, కట్టలేదు. అమ్మాయి రంజని, మీరా బాబాయ్? రామ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు, ఒంట్లో బాగలేదా? అబ్బే, అదే లేదు బాబాయ్. చూడమ్మా, నువ్వు కోరినట్టే ప్రారంభోత్సవానికి మంచి రోజు నిర్ణయించాం. ఆ రోజు మీ భార్యాభర్తలిద్దరూ కలిసి తులి ప్రదర్శన ఇవ్వాలని మన ఊరంతా పట్టుబట్టింది. విలువ కట్టలేనిది అభిమానం ఒక్కటే బాబాయ్. ఎంత అభిమానం లేకపోతే పుట్టినూరును మర్చిపోకుండా నాన్నగారి జ్ఞాపకార్థం ఆ థియేటర్ కట్టిస్తావు చెప్పు. అందుకే నిన్ను చూడాలని మన వాళ్ళంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారమ్మా. మిగిలింది కన్న తండ్రి ఆశ, పుట్టిన ఊరి రుణం, అవి తీర్చుకుంటాను బాబాయ్. ఎంత మాటమ్మా, నువ్వు మన ఊరుకు చేసిన మేలుకి మేమెంతో రుణపడి ఉన్నాం. ఏమ్మా, అబ్బాయి ఇంట్లో లేడా? ఇప్పుడే బయటకు వెళ్ళారు. అలాగా, సరే, నేను వెళ్ళి ప్రారంభోత్సవానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాను, వెళ్ళొస్తానమ్మా. అలాగే బాబాయ్. సకల కళారంజని, సకల కళారంజని, ఐహిక కేబిష దైహిక కల్మష భంజని, నాట్యరాజని రంజని, సరిగమద సరిగ సనిరమగ సరి, సకల కళారంజని. భవదత్తము ఈ భరతము, భవభరహరమిది నిరతము, భవదత్తము ఈ భరతము, భవభరహరమిది నిరతము, ఆంగికమైనది తపము, సరిగమద సరిగ 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 సరి
నాట్యమన్న రసవేదము నటరాజ పూజక అభివాదము నాట్యమన్న రసవేదము నటరాజ పూజక అభివాదము యపర సాధనమింధనము వాచస్పతి కారాధనము తోడి తెచ్చి చూడవచ్చు జనని కళారంజని అధిగణత తగ్గడం